కదా ఇది, ఓకేనండి, ఇది సల్వార్. ఇప్పుడు బెల్ట్ కట్ చేద్దాం. బెల్ట్ కట్ చేయడానికి ఇదిగో ఇది మిగిలిన పీస్ కదండి. ఈ మిగిలిన పీస్ని మనం నాలుగు ఈక్వల్గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా, ఫోర్ పీసెస్ ఫస్ట్ ఈక్వల్గా పెట్టుకుంది. ఇలా ఈక్వల్గా పెట్టుకుని ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు నాది హిప్ వచ్చేసి 30 ఇంచెస్. హిప్ వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్ అంటే 40 ఇంచెస్ హిప్. వచ్చేసి 40 ఇంచెస్. 40 ఇంచెస్ అంటే మనం అందులోంచి ఇటు కూడా ఈక్వల్గా పెట్టుకోవాలి. ఫార్టీ ఇంచెస్ అంటే ఇప్పు 40 ప్లస్ 40కి 10 ఇంచెస్ కలపాలి. 40 ప్లస్ 10 చేస్తే 50. 50ని మళ్ళీ 4తో డివైడెడ్ బై చేయాలి. 4తో డివైడెడ్ బై చేస్తే 12½. 12½ అంటే మనం 13 చేసుకోవచ్చండి. 40 డివైడెడ్ బై 40 ప్లస్ 10. 40 ప్లస్ 10 చేస్తే 50. 50 డివైడెడ్ బై 4 చేస్తే 13½. 12½ అంటే 13 తీసేసుకోవాలి. 13 తీసేసుకుని మనం ఇక్కడ హెచ్చుతగ్గులు లేకుండా ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ పెట్టుకోవాలి. ఇది కట్ చేసేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ముక్కలు సరిగ్గా లేవు. ఈ ముక్కల్ని మనం కట్ చేసేయాలి. కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే 13½ ఎక్కడ వస్తుందో చూడాలంటే 13 ఎక్కడ వచ్చిందో అక్కడికి పెట్టుకోవాలి. అలాగే మనం బెల్ట్ 6 ఇంచెస్ అనుకున్నాం. 6 ఇంచెస్ అంటే 8. 6 ఇంచెస్ అంటే దానికి 2 ఇంచెస్ బెల్ట్ కలిపితే 8 కింద స్టిచ్చింగ్లకి వాటికి. అంటే ఈ లెంత్ మనకి 8 ఉండాలి. 8 అక్కడ లేదు, ఇక్కడ వరకు 8 ఉంది. చూసారు కదా, ఇక్కడ వరకు 8 ఉంది. ఇది కూడా కొంచెం తక్కువ ఉంది. ఎక్కడ వరకు 8 ఉందో అక్కడ వరకు మనం తీసేసుకోవాలి. ఇక్కడ వరకు 8 ఉందండి. అంటే మనకి 13½ కొంచెం తక్కువే ఉంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం ఓకేనా పర్వాలేదు, కొంచెం 1 ఇంచ్ అటు ఇటు అయినా పర్వాలేదు కాబట్టి ఇక్కడికి ఇలా తీసేసుకుని అలాగే ఇటు కూడా 8 ఇంచెస్. డాడీ కాదమ్మా, డాడీ కాదమ్మా, డాడీ కాదురా కన్నా. అలాగే ఇక్కడ కూడా 8 ఇంచెస్ పెట్టుకుని ఇప్పుడు
ఇది 8 ఇంచెస్, ఇక్కడ 8 ఇంచెస్ మనం పెట్టుకున్నాం కదా, లైన్ పెట్టేసుకుని అక్కడికి అలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇది బెల్ట్, ఇద్దరైందండి, ఇది బెల్ట్ 8 ఇంచెస్, 8 ఇంచెస్. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వదులుకొని మనం కట్ చేసుకుందాం, ఎంతైనా మంచిది. సరే కదా, ఇది బెల్ట్. ఇది మనం ఇందులోంచి ఇంకా మనం తీయవలసింది ది బెల్ట్ రెడీ. అలాగే ఇది కూడా రెడీ చూడండి. ఇప్పుడు ఇక్కడ బెల్ట్ సల్వార్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇలా కుచ్చిళ్ళు వస్తాయి ఇలాగా. ఇలాగా అది ఎంత క్లాత్ ఉందో అంత ఇలాగా కుర్చీలు వస్తాయి. ఇది సల్వార్ అయిపోయింది చూసారు కదా, ఇది సల్వార్ ఇలాగా రెడీ అయిపోద్ది. ఇది ఇలా కుర్చీలు పెట్టి ఇలాగ సల్వార్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది ఇందులో 2 ఇంచెస్ ఇలా మార్క్ చేస్తే ఇది 6 ఇంచెస్ మనకి రెడీ వస్తుంది. 6 ఇంచెస్ బెల్ట్ వస్తుంది. ఓకేనండి. ఏమండి ఇప్పుడు ఇది రెడీ అయ్యే కదా. ఇప్పుడు కింద మోరి, మోరి అంటే ఇది లెగ్, లెగ్కి ఇందులోంచి మనం ఇది 2 ఇంచెస్ పీస్ తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. దీనికి మధ్యన క్యాన్వాస్, పేపర్ క్యాన్వాస్ పెట్టి అదే బుక్రం, బుక్రం పెట్టి ఇలాగా 1.5 ఇంచ్ బుక్రం తీసుకోవాలండి. బుక్రము మనకి రోల్ దొరుకుతుంది అమెజాన్ వాటిలో, ఏ వేటిలో అయినా దొరుకుతుంది, టైలరింగ్ షాపుల్లో కానీ. అది తీసుకుని 1.5 ఇంచ్ ఉండాలి. దాన్ని దీని మీద పెడితే షైనింగ్ ఉన్న వెంపుది దీని మీద పెట్టి క్లాత్ మీద పెట్టి ఐరన్ చేస్తే కనుక అది అతుక్కుపోద్ది. దాన్ని మనం ఈ లెగ్ దగ్గర పెట్టి కుట్టాలి. ఈ లెగ్ దగ్గర ఇక్కడ ఇక్కడ పెట్టి కుట్టాలి. ఇలాగా కుట్టి మనం ఇలా వెనక్కి తిప్పాలి, అప్పుడు లెగ్ రెడీ అయిపోయింది. ఓకేనండి. లేదు అంటే బుక్రం దొరకలేదు అంటే క్లాత్ని మనం 2 ఇంచెస్ క్లాత్ తీసుకుని ఇలా మడిచి మనం ఇక్కడ కుట్టేసి ఇలా కుట్టేసి దాన్ని ఇలా వెనక్కి మడిచేసి చేసుకోవచ్చు. అది కూడా ఒక మోడల్. ఏదమ్మా ఏ చూడమగిరిపోతున్నా. ఇంతేనండి సల్వార్ కటింగ్. ట్రై చేయండి అందరూ. ఏమైనా అర్థం కాకపోతే అడగండి, చెప్తాను, మెసేజ్ పెట్టండి. సల్వార్ కటింగ్ రెడీ. ఇది వచ్చేసారు కదా, ఇది కింద సల్వార్, ఇది బెల్ట్. ఏదైతే 2, 4, 5, 6, 7, 8, 9, 10, ఇది బెల్ట్ 4 పీసెస్ అండి. బెల్ట్ ఇది 4 పీసెస్, 4 పీసెస్ మనం అతుక్కోవాలి. ఎందుకంటే ఇది 2 ఇంచెస్, 2 మీటర్స్ క్లాత్. 2 మీటర్స్ క్లాత్ అంటే మనం అతుకులు వస్తాయి. ఓకేనండి. ఇది సల్వార్ కటింగ్. అలాగే నెక్స్ట్ ఇది మోరీకి, అలాగే ఇంకా చిన్న చిన్న పీసులకి, దేనికైనా మోరీకి సరిపోయింది.